హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కుప్పం శంకర్. అందరికి మొదటగా హ్యాపీ శివరాత్రి. అందరూ ఆ శివుని ఆశీస్సులతో అందరూ బాగుండాలని, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, మనసారా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీ పాలిసెట్ అనే నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఏపీ పాలిసెట్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మీరు ఎవరైతే పాలిటెక్నికల్ డిప్లొమా చేయాలనుకుంటున్నారో, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఐటి, మెకానిక్ ఇలాంటి కోర్సులు చాలా ఉన్నాయి. ఈ కోర్సులకి మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే, ఆ ఎంట్రన్స్లో మీకు ర్యాంక్ కానీ వస్తే, మంచి ర్యాంక్ వస్తే, సో గవర్నమెంటే ప్రీ సీట్లు ఇస్తుందండి. ఆ ప్రీ సీట్స్ కోసమే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు. సో ఎవరైతే ఎంట్రన్స్ రాయకుండా డైరెక్ట్గా పాలిటెక్నికల్ చేయాలి అంటే, అలా చేస్తే డైరెక్ట్ ఫీజు పేమెంట్ సీట్స్ అయితే కొన్ని ఉంటాయి, మేనేజ్మెంట్ కోటా కింద ఇస్తారు, అది ప్రైవేట్ కాలేజెస్లో ఇస్తారు మీరు. బట్ ఏపీ పాలిటెక్నికల్ అంటే ఏపీ పాలిసెట్ ఎగ్జామ్ రాస్తే అది గవర్నమెంట్ కాలేజీలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి సీట్లు అయితే ఇస్తారండి. సో అందుకోసం తప్పకుండా ఎంట్రన్స్ అయితే రాయాలి. సో ఈ ఎంట్రన్స్ రాసేకి ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారంటే, ఇప్పుడు 10th చదువుతున్న వాళ్ళు, అంటే ఇప్పుడు అంటే ఇంకా మార్చు ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తాయి కదా, సో వాళ్ళకి హాల్ టికెట్ వస్తాయి, ఆ హాల్ టికెట్ పెట్టుకొని అప్లై చేసుకోవచ్చు అండి. తర్వాత ఎవరైతే 10th పాస్ అయ్యి నేను పాలిటెక్నికల్ కోసం వెయిట్ చేస్తున్నానంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో 10th బేస్ మీద ఈ పాలిసెట్ అయితే రాస్తారు. ఈ పాలిటెక్నికల్ ఎగ్జామ్ రాయాలనుకుంటే, కంపల్సరీ పాలిటెక్నికల్ చదవాలి అనుకుంటే ఈ పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే రాయాలి. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి ఏం ప్రాసెస్ ఉంటుందంటే, ఆ ప్రాసెస్ని నేను క్లియర్గా చూపిస్తాను. జస్ట్ మనకు ఒక ఆధార్ కార్డు ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోయినా క్యాస్ట్ తెలిస్తే చాలు మనకి క్లియర్గా. సో హాల్ టికెట్ నెంబర్తో ఎంటర్ అవుతాం. అలా లేని పక్షంలో మొబైల్ నెంబర్ ఓటీపీతో ఎంటర్ అయ్యి అప్లికేషన్ ఫిల్ చేయొచ్చండి. సో అది ఎలా అనేది నేను సింపుల్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ హోమ్ ఉంది, ఆన్లైన్ అప్లికేషన్, అప్లికేషన్ స్టేటస్, సైన్ ఇన్, కాంటాక్టర్స్. సో ఏదైనా ప్రాబ్లం అయితే ఈ కాంటాక్టర్స్లో మొబైల్ నెంబర్స్, ఈమెయిల్ అడ్రస్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చు. సో మొబైల్ నెంబర్తో ఎంటర్ చేయొచ్చు, మొబైల్ నెంబర్తో మనం అప్లికేషన్ ఎంటర్ చేయొచ్చు, లేదా ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్తో కూడా ఎంటర్ అవ్వచ్చు, లోపలికి వెళ్ళి అప్లై ఫామ్ ఫిల్ చేయొచ్చు. సో మొబైల్ నెంబర్, ఇప్పుడు నా దగ్గర హాల్ టికెట్ నెంబర్ లేదు కాబట్టి మొబైల్ నెంబర్తో ఎంటర్ అవుతాను అన్నమాట. ఓకేనా, మొబైల్ నెంబర్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్. ఇక్కడ మొబైల్ నెంబర్ కొడితే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పాస్ అయ్యండి ఇయర్ అనమాట. అంటే ఇప్పుడు ఈ మొబైల్ నెంబర్తో ఎంటర్ చేసేవాళ్ళు ఓన్లీ ఇప్పుడు, అంటే ఇప్పుడు 10th చదువుతూ ఉండాలండి. 10th పాస్ అయిన వాళ్ళకి హాల్ టికెట్ నెంబర్తో ఎంటర్ చేస్తాం కాబట్టి అది అక్కడ అలా వెళ్తాము. ఇప్పుడు ఎవరైతే హాల్ టికెట్ నెంబర్ లేదు అన్న వాళ్ళు మొబైల్ నెంబర్తో ఎంటర్ చేసి లోపలికి వెళ్తాం అనమాట. అంటే ఫిల్ చేస్తాం అప్లికేషన్. ఎస్ఎస్సి, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఎన్ఐఓఎస్, ఏపీఓఎస్ఎస్, అంటే ఇది ప్రైవేట్గా కట్టి రాసేవాళ్ళకి, ఇది ఎన్ఐఓఎస్లో కట్టి రాసేవాళ్ళకి, ఈ రెండు డైరెక్ట్గా సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఎస్ఎస్సిలో చేసేవాళ్ళకి. ఓకేనా, ఇప్పుడు నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాను. ఇక్కడ ఎస్ఎస్సి మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాం, ఓటీపీ ఎంటర్ చేశాను, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశాను, తర్వాత పాసింగ్ ఇయర్ లేదంటే అపియరింగ్ ఇయర్, అంటే ఇప్పుడు ఇప్పుడు అపియర్ అవుతారు కదా, సో వాళ్ళనమాట. షో అప్లికేషన్ అని కొడితే తర్వాత ఇలా డేట్ ఆఫ్ బర్త్ ఇది ఓకేనా కన్ఫామ్ అని అడుగుతుంది. కరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, చూసుకొని ఓకే కొట్టేస్తే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది అనమాట. తర్వాత ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ 3 స్టెప్స్ ఉంటాయి, డీటెయిల్స్, ఫొటోస్, పేమెంట్. ఇక్కడ నేమ్ ఎంటర్ చేస్తాం, ఫాదర్ నేమ్ ఎంటర్ చేస్తాం, మేలా ఫీమేలా ఎంటర్ చేస్తాం, డేట్ ఆఫ్ బర్త్, మీరు బోర్డు ఎస్ఎస్సీనా, సిబిఎస్సీనా, ఐసిఎస్సీనా, అది ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసాం కాబట్టి ఇక్కడికి వచ్చేస్తుంది. మీరు పాస్ అయ్యింది ఇయర్ అంటే మీరు అపియరింగ్ ఇయరే కదా, 2023 అని వచ్చేస్తుంది. మీ మొబైల్ నెంబర్ మీ వచ్చేస్తుంది. తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, తర్వాత మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, తర్వాత మీ డిస్టిక్, మీ డిస్టిక్ ఏంటో సెలెక్ట్ చేసుకొని, మాదైతే చిత్తూరు ఎంటర్ చేసిన తర్వాత టౌన్, ఏ టౌన్ కింద వస్తారు మీరు, పిన్కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అడ్రస్ పర్ కరస్పాండెన్స్, మీ అడ్రస్, డోర్ నెంబరు, స్ట్రీట్ ఆర్ విలేజ్ రాస్తారు, తర్వాత టౌన్, సిటీ ఇట్లా రాసేసి, తర్వాత ఏ యూనివర్సిటీ కింద వస్తారు. ఇక్కడ మాదైతే ఎస్వి యూనివర్సిటీ కింద వస్తాం. మైనారిటీ కమ్యూనిటీ అని ఉంది. ఇక్కడ మీరు ఆంగ్లో ఇండియనా, బుద్ధిస్టా, క్రిస్టియనా, ముస్లిమా, పరాస్
పరాసిన సిక్క అదర్స్ అదర్ దెన్ అబౌవ్ అంటే వేరే ఏదైనా ఉందా అని. సో హిందువులు అయితే హిందువులు ఎక్కడ ఉంది, ఆంగ్లో ఇండియా, ఇది నాట్ అప్లికేబుల్ అని పెట్టచ్చు హిందువులు. సో క్రిస్టియన్ ముస్లిమ్స్ ఇలా ఎవరైనా అయితే క్రిస్టియన్ అంటే క్రిస్టియన్, ముస్లిం అంటే ముస్లిం కంపల్సరీ పెట్టాలి. ఇది పెడితే మీకు రిజర్వేషన్ ఉంటుంది, ఇది పెట్టకపోతే మీ రిజర్వేషన్ ఉండదు, జనరల్ కింద తీసుకుంటారండి. జాగ్రత్తగా ముస్లిం అయితే ముస్లిం పెట్టాలి, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ పెట్టాలి. అసిస్టెంట్ ఇన్ వృద్ధు, మీకు ఎవరైనా హెల్ప్ కావాలా ఎగ్జామ్ రాసేకి అసిస్టెంట్స్ అంటే వృద్ధులో అసిస్టెంట్స్ ఎవరైనా కావాలంటే ఎస్ పెట్టండి, లేదంటే అవసరం లేదు. అంటే ఇది ఓన్లీ ఫర్ ముస్లిమ్స్, మనం నాట్ అప్లికేబుల్ పెట్టాం ఇక్కడ. ఓకే, సెలెక్ట్ కేటగిరీ, మీ కేటగిరీ అంటే క్యాస్ట్, ఓసీనా బీసీఏనా బీసీబీనా బీసీసీనా బీసీడీనా బీసీఈనా ఎస్సీనా ఎస్టీనా. సో ఇవి మనం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఓకే, ఇది మనం ఇక్కడ ఎక్కడైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఇలాంటివి ఏదైనా పెడితే స్పెషల్ కేటగిరీ ఇక్కడ వస్తాయి, ప్రజెంట్ నోనో అనే వచ్చింది. తర్వాత డిక్లరేషన్ ఓకే కొట్టాలి, ఇక్కడ ఓకే కొట్టాలి. కొట్టిన తర్వాత సేవ్ అనే ఆప్షన్ అయితే ఇక్కడ ఉంటుంది డౌన్లో, ఆ సేవ్ బటన్ నొక్కిన తర్వాత మీరు ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తారు, డీటెయిల్స్ అన్నీ ఇది ఫిల్ అవుతుంది. ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఫోటో సిగ్నేచర్ ఉండొచ్చు, సిగ్నేచర్ లేకపోవచ్చు. కొంతమందికి ఎవరైతే హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి వెళ్తారో వాళ్ళకైతే ఫోటో సిగ్నేచర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఎందుకంటే వాళ్ళు 10th ఎగ్జామ్స్ కోసం స్కాన్ చేసి అప్లోడ్ చేసింటారు కదా. సో ఆ డీటెయిల్స్ అలాగే తీసుకుంటుంది. మనం ఇప్పుడు మొబైల్ నెంబర్ ద్వారా ఎంటర్ చేసాం కాబట్టి ఇక్కడ ఫోటో అడుగుతుంది, తర్వాత ఫోటో ఆ సిగ్నేచర్ అడగొచ్చు అడగకపోవచ్చు, ఫోటో అడుగుతుంది. ఫోటో క్లిక్ చేసిన తర్వాత తర్వాత పేమెంట్ ఆప్షన్ ఓకేనా. ఎస్సీ ఎస్టీస్ వాళ్ళకైతే 100 రూపీస్ పేమెంట్ ఉంటుంది, బీసీస్ ఓసీస్ ఇలా అందరికీ 400 రూపీస్ పేమెంట్ అయితే ఉంటుంది. ఈ పేమెంట్ ఆప్షన్ కట్టిన తరువాత సబ్మిట్ ఆప్షన్ వస్తుంది, ఆ సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే అప్లికేషన్ పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, మరిన్ని వీడియోస్ కానీ లేదంటే దీంట్లో ఏదైనా హెల్ప్ కావాలనుకుంటే దీంట్లో ఏదైనా కామెంట్ సెక్షన్ ఉంటుంది కింద, కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేస్తే నేను రిప్లై అయితే ఇస్తాను. బట్ మీకు ఏ డౌట్ అయినా ఆన్లైన్లో ఏదైనా ఇలాంటి అప్లికేషన్స్ మీద అవగాహన కావాలండి, నాకు ఇలాంటి వీడియో చేసి పెట్టగలరా అంటే ఆ క్వశ్చన్ మీరు అడిగితే సో దానికి నేను రిప్లై ఇవ్వడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఎందుకంటే మీరు అడగడమే, ఐఎమ్ వెయిటింగ్. ఎందుకంటే ఎవరెవరు ఏ పర్పస్ మీద అడుగుతారో అది నాకు తెలియదు కదా, నేనైతే ఇలా చేసుకుంటూ వెళ్తున్నాను వీడియోస్. సో మీరు ఏ పర్పస్ అంటే ఏ దీని మీద ఇలాంటి వీడియో కావాలి అంటే దాని మీద వీడియో చేసి పెట్టడానికి నేను రెడీ అండి తప్పకుండా. అలాగే నేను డిస్క్రిప్షన్లో ఇది పాలిసెట్కి సంబంధించిన వెబ్సైట్ అయితే లింక్ ఇస్తాను, సో మీరు లాగిన్ అయ్యి మీరు అప్లై చేసుకోవచ్చు. ఎనీ డౌట్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియోస్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, ఎందుకంటే మోర్ వీడియోస్ చూడాలి కదా, నేను పెట్టే ప్రతి వీడియో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.